వెనక పాటు పడిందెవరు ఈ అర్ధ శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు అఖిలాంధ ప్రజల మదిలో అభిమాన నేత ఎవరు జనం కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు జనం కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు శుభ్రమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీతి కొరకు పరిశ్రమల బాగు కొరకు పాడి పంట సాగు కొరకు తెలుగు కొరకు వెలుగు కొరకు పేద జనుల ప్రగతి కొరకు పాటు పడిందెవరురా తెలుగు తల్లి సాక్షిగా భరత మాత సాక్షిగా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని చాటరా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని చాటరా ఓటరా ఎవరు 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 అంకితం అయినదెవరు పగలు రేయనక పాటు పడిందెవరు మేము మాది మా ఉయ్యలవాడ గ్రామం సార్. మాది కర్నూలు జిల్లా ఓరకొల్లు మండలం. నా పేరు మాధవి సార్. మా గ్రామ ఐక్య సంఘం పేరు సేవా గ్రామ అభివృద్ధి సంస్థ. ఆ సంస్థలో నేను సెక్రటరీగా పనిచేస్తున్నా సార్. మరి మేమైతే మా గ్రామ ఐక్య సంఘంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయాలని 2016 విజయ్ కుమార్ సారు మా దగ్గరికి రావడం జరిగింది. అక్కడ సారు స్ఫూర్తి తీసుకొని మా గ్రామ ఐక్య సంఘంలో మా గ్రామంలో నెలకు 2 మీటింగులు జరుగుతాయి సార్. గ్రామ ఐక్య సంఘం మీటింగులు దాంట్లో మేము అజెండా పాయింట్లుగా పెట్టుకొని ప్రతి ఒక్క గ్రూప్ దగ్గరికి మేము వెళ్ళడం జరుగుతుంది. మేము చేసి వాళ్ళకు మీటింగులు చెప్పి మేము ఎంతగా వాళ్ళకు ముందుకెళ్ళాలని మా గ్రామము మా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చూడమచ్చెల్లమ్మ, మొత్తం మీ గ్రామంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? మెంబర్లు ఎంతమంది ఉన్నారు? మహిళా సంఘాలు 96 ఉన్నాయి సార్. సభ్యులు వచ్చేసి 1007 మంది ఉన్నారు. 1047 మంది ఉన్నారు సార్. 8000 ఎకరాలు ఉంది మీ ఊర్లో మొత్తం కలిసి? మా ఊర్లో వచ్చేసి 5500 ఎకరాలు ఉంది సార్. ఎప్పటికీ 5500 ఎకరాలు టోటల్ గా ZBNF ఇవ్వగలుగుతారు? ఒకరు సేద్యానికి 2002 లోపల పూర్తి చేసుకోవాలని మా కోరిక మా కల ఉంది సార్. 2022కి నమ్మకమేనా? నమ్మకం సార్. ఇప్పుడు మీరు ఎంత చేశారు? 600 ఎకరాలు చేశారా? ఇప్పటికి 563 ఎకరాలు చేసినాం సార్. ఇప్పటికి 10% అయింది. అవును సార్. ఇప్పుడు మీ ఊర్లో ఇది తిన్నవాళ్ళ ఆరోగ్యం, ప్రకృతి సేద్యంలో పంటలు తిన్నవాళ్ళ ఆరోగ్యాన్ని గురించి ఏమన్నా నీకు అసెస్మెంట్ ఉందా? బాగున్నారు సార్. ఇప్పుడు చాలా బాగున్నారు. అందరూ బాగున్నారా? ప్రకృతి సేద్యం వాళ్ళు బాగున్నారా? లేదు సార్, ప్రకృతి సేద్యం చేసుకునే వాళ్ళం బాగున్నాము. ముఖ్యంగా మా పిల్లలు బాగున్నారు సార్. అందరి పిల్లలకు ప్రకృతి సేద్యంలో పెడతారు కాబట్టి భోజనం ద్వారా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకంలో మాకు ఇచ్చే కూరగాయలు ఆకుకూరలు తినడం వల్ల బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఆరోగ్యంగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా? లేకుండా ఉన్నారా? చూడండి సార్, మా దగ్గరకు వచ్చి నేను డాక్టర్లు పంపించి టెస్ట్ చేయమంటావా? నమ్మకమేనా? నీకు నువ్వు నమ్మకంగా చెప్పగలుగుతున్నావు? చెప్తున్నా సార్. నేను గ్యారంటీ ఇస్తున్నా. అదే నమ్మకం. చాలా సంతోషం. పిల్లలకి ఎంత స్పష్టత ఉందంటే, మా కమిషనర్ ఇక్కడే ఉన్నాడు, అగ్రికల్చర్ కమిషనర్. అదే మరి మా సెక్రటరీ గారు అందరు ఉన్నారు. ఎప్పుడు ఇయర్ వారీగా అగ్రికల్చరు ఖరీఫ్ రబీ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. మా అందరికంటే చాలా స్పష్టంగా విలేజ్లో ఖరీఫ్ అగ్రికల్చర్ ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉందంటే చాలా ఆనందం, చాలా సంతోషం. మనస్ఫూర్తిగా చెల్లమ్మను అభినందిస్తున్నా. ఇప్పుడు ఈ అమ్మాయికి PhD ఇవ్వాలి. డాక్టరేట్ వేరే వాళ్ళకి కాదు, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేసే శక్తి అక్కడుండే వాళ్ళకు ఉంది. అందుకనే ఇలాంటి వాళ్ళు కానీ తయారైతే నిజమైన శాస్త్రవేత్తలు రైతుల నుంచి రావాలి, పేద కుటుంబాల నుంచి రావాలి. దానికి మీరందరూ కూడా దోహదం చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి, గట్టిగా అభినందించండి. థ్యాంక్ యూ. చిన్న వేదిక పైన
సహచర మంత్రివర్గ సభ్యులు, ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి విజయ్ కుమార్ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ గారు, స్పెషల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఈరోజు ZBNF వేదిక పైన పెద్దలు, ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు దగ్గర దగ్గర 10,000 మంది. ప్రతిరోజు చాలా మీటింగులు చూస్తాను, కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీలో ఉండే శ్రద్ధ, అటెన్షన్ కానీ, నేర్చుకోవాలనే తపన కానీ నేను ఎక్కడా చూడలేదు. అలాంటి బ్రహ్మాండమైన శక్తివంతమైనటువంటి ఆర్గనైజర్స్ అయిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను అసెంబ్లీలో చెప్పాను, ఇప్పుడు వచ్చేటప్పుడు సాయంత్రం నేను ZBNF ఫార్మర్స్తో మాట్లాడబోతున్నాను. డాక్రా సంఘాలు ఉన్నారు, సిఆర్పీలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తే ఎక్కడా లేనటువంటి ఎనర్జీ వాళ్ళల్లో ఉంది అని అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చాను. అది వాస్తవంగా మీరు చూపించే పరిస్థితికి వచ్చారని చెప్పి మీ అందరినీ కూడా అభినందిస్తున్నా. మీ అందరికీ నా ఫోన్లు వస్తున్నాయా? ఇప్పుడు పరిష్కార వేదిక నుంచి ఫోన్లు వస్తున్నాయా? వస్తున్నాయంటే చేతులు పైకెత్తండి. ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, ఒక రేషన్ ఇచ్చిన, ఒక పింఛన్ ఇచ్చిన, ఒక బీమా ఇచ్చిన, లేకపోతే త్రాగునీటి సమస్య పైన ఎప్పటికప్పుడు నేను ఒక ఫోన్లు చేసి మీరిచ్చిన సమాచారం తీసుకుని లోటుపాట్లన్నీ కూడా సరిచేస్తున్నా. అంటే నేను ఎక్కడ కూడా ఒక సమర్థవంతమైన పాలన, మీరు మెచ్చే పరిపాలన, మీకు ఎవ్వరికీ ఇబ్బంది లేని పరిపాలన ఇవ్వాలని ఈరోజు ముందుకు పోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒక్క ఫోన్ ఉంటే చాలు మీ దగ్గర. ప్రతి ఒక్క దానికి ఒక యాప్ ఉంటుంది, దానికి ఒక యాప్ స్టోర్ ఉంటుంది, అందులోనే అన్నీ ఉంటాయి. అది కొడితే ఆటోమేటిక్గా పని అయిపోతుంది. ఆ తర్వాత రాబోయే రోజుల్లో మీ వాయిస్ ఆధారంగా కూడా మీకు ఏ పని కావాలన్నా పని చేస్తాం. మీరు ఫోన్లో మీ పేరు చెప్పక్కర్లేదు, మీరు ఫోన్ చేస్తానే మీ వాయిస్ గుర్తుపెట్టి పలానా వాళ్ళు ఫోన్ చేస్తున్నారని, మీకు ఏ పని కావాలన్నా ఆ పని చేసే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.